हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल गल्फ कोर्राडो। फ्रेंड्स, ई रोज नेनु मीकु कोंचेम ऊरिके बयटिकि वच्चा, एदन्ना इंट्रेस्टिंग गा ओकटि चूपिद्दामनि। इक्कड चूडंडि, कुवैट लो हुक्का सेंटर लो एला उंटायो, इक्कड एक्कुव हुक्का दागुता उंटारु। फ्रेंड्स चूडंडि, इक्कड हुक्का एक्कुव दागुतारु, अक्कड कनिपिस्तुन्नायि कदा अवन्नी हुक्का सेंटर लो। इक्कड एक्कुव वीळ्ळु टाइम पास गा हुक्का फुट्बाल एक्कुव चूस्तारु। फुट्बाल चूस्तू इट्ला हुक्का अयिते दागुता उंटारु, इंका बाताकानिलु पेडता उंटारु। मन इंडिया वाळ्ळु कूडा एक्कुव इट्लांटि हुक्कालु స్మోకింగ్ ఎక్కువ ఇక్కడ, ఆల్కహాల్ ఇలాంటివి ఉండవు కానీ, ఎందుకంటే అది అరబ్ కంట్రీ కాబట్టి బ్యాన్ చేశారు స్మోకింగ్ ఎక్కువ. ఇక్కడ చూడండి, కువైట్ ఎయిర్వేస్ ఫ్లైట్ పెట్టారు. ఎలా పెట్టినారో దాని గుర్తుగా వీలది. కువైట్ ఎయిర్వేస్ ఫ్లైట్ జబర్దస్త్ ఉంటుంది, సీటింగ్ గీటింగ్ హై లెవెల్లో ఉంటుంది. ఎమిరేట్స్ కువైట్ ఎయిర్వేస్ ఫ్లైట్స్ జర్నీ చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా రోడ్లో ఫ్లైట్లు నీట్గా సెట్ చేశారు. అండ్ ఇవన్నీ మొత్తం షాపులే. ఇక్కడ రోడ్లు దాటాలంటే ఇది ఒక తలకాయ నొప్పి. అండ్ ఇదంతా చూడండి, నాకు తెలిసి ఇదంతా కన్స్ట్రక్షన్, ఇది ఇంకా బిల్డింగ్ అయితే ఏం కట్టలేదు. చూడండి, ప్రతి ఏరియాకి ఇలా బస్సులు అయితే వస్తాయి. అక్కడ ఎదురుగా వస్తుంది కదా, అది సిటీ బస్ అది. ప్రతి ఏరియాకి, కువైట్లో ఎన్ని ఏరియాలు ఉన్నాయో అన్ని ఏరియాలకి ఇట్లాంటి సిటీలు బస్సులు ఉంటాయి. అండ్ ఇలాంటి ఈ బస్ స్టాప్ ఇది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బస్ స్టాప్ ఇది. ఇక్కడ మాత్రమే బస్సులు ఆగుతాయి. మన ఇండియాలో మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆగడము అలా ఉండదు, బస్ స్టాప్స్ దగ్గరే బస్సులు ఆగుతాయి. అండ్ ఇలాంటి ఈ షాపులలో అన్నింటిలో ఎవరైనా బయట వర్క్ కోసం వచ్చిన వాళ్ళకి ఇట్లా వర్క్స్ అయితే దొరుకుతాయి. చూడండి, ఇవన్నీ షాప్సే. ఎవరన్నా చిన్న చిన్న వర్క్ పోవాలంటే ఇట్లా సైకిల్లో కూడా, మన ఇండియాలో ఇప్పుడు సైకిల్, కువైట్లో కూడా సైకిల్ ఉన్నాయి. మన ఇండియా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇట్లా సైకిల్ ఎన్ని పరిచయం చేశారు చూడండి. అవన్నీ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా ఇది. ఇక్కడ బయట అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా ఫ్లాట్స్లో ఉంటారు. అండ్ ఇలా ఉంటారు. ఇవన్నీ డస్ట్బిన్, ఇవి ఎక్కడ పడితే అక్కడ డస్ట్ పడేసేదానికి లేదు. కువైట్లో ఏదన్నా ఉంటే డస్ట్బిన్లోకే వచ్చి పడేయాలా. అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా కువైట్లో. ఇలా పార్కింగ్ కూడా, ఎక్కడ పార్కింగ్ ఉంటే అక్కడే పార్క్ చేయాలా. ఎక్కడ పడితే అక్కడ రోడ్లో పార్క్ చేస్తే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. ఇప్పుడు అక్కడ అది రోడ్లో పార్క్ చేశారు. ఎవడన్నా పోలీస్ వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా దానికి ఆ బండ్లు అన్నిటికీ ఫైన్ వేసిపోతాడు, ఖచ్చితంగా కంపల్సరీ. అండ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కువైట్ నైట్ లైఫ్. అండ్ రూల్స్ కూడా చాలా ఇదిగా ఉంటాయి. సిగ్నల్ పడింది చూడండి, అక్కడ కార్లు ఎలా స్టాప్ అయి ఉన్నాయో. సిగ్నల్ పడితే మనం జాగ్రత్తగా ఆపుకొని చూసుకొని గ్రీన్ సిగ్నల్ పడినప్పుడే వెళ్ళాలా. ట్రాఫిక్ సిస్టము అంతా సూపర్ ఉంటుంది కువైట్లో. ఇది చూడండి, ఆల్ ఒత్తమన్ సెంటర్ అంట. బట్టలు మొత్తం, ఆఫీసులు అన్నీ ఉంటాయి. సిగ్నల్ ఆన్ అయిందో లేదో సరా వచ్చేస్తున్నాయి చూడండి. జస్ట్ ఊరికే సరదాగా బయటకు వచ్చాను. నైట్ టైం ఎలా ఉంటుంది కువైట్లో జస్ట్ చూపిద్దామని చెప్పి బయటకు వచ్చాను. ఇది చూడండి ఎక్స్చేంజ్, ఇది ఎక్స్చేంజ్ ఆఫీస్. మన ఇండియా డబ్బులు కానీ ఇండియాకి వేసుకోవాలన్నా లేకపోతే ఏదన్నా కరెన్సీ మార్చుకోవాలంటే ఎక్స్చేంజ్ ఇది. ఇలా కువైట్లో దండిగా ఉంటాయి, చాలా ఉంటాయి ఎక్స్చేంజ్ ఆఫీసులు. అండ్ గ్రాఫిక్ డిజైనర్ అని చెప్పాను కదా, ఇదో ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, లైటింగ్ బోర్డు. ఇలాంటి లైటింగ్ బోర్డ్స్ అయితే డిజైన్ చేసేందుకు మంచి డబ్బులు ఇన్కమ్ చేయొచ్చు గ్రాఫిక్ డిజైనర్లు. చూడండి, అక్కడ పార్కింగ్ లేక పైకి పైన పెట్టేశారు కార్లు. ఇదంతా ఒక మాల్, ఇది పెద్ద మాల్ ఇది కనిపించేది. అండ్ జస్ట్ నేను పార్ట్ టైం చేసే దగ్గర కెమెరాది ఓపెన్ చేయమంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ కొంచెం వర్క్ ఉంటే కంప్లీట్ చేసి రూమ్కి అయితే వెళ్తున్నా. దగ్గరే ఇక్కడే మా రూమ్, ఇక్కడ నుంచి అక్కడ లెఫ్ట్ వెళ్తే రూమ్ వస్తుంది. అండ్ ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్లో పైన పైన కూడా ఆఫీసులు పెట్టుకో ఉంటారు. షాప్స్ అయితే మనకు కింద ఉంటాయి. ఏమైనా ఆఫీసులు ఇట్లా అయితే ఇట్లాంటి బిల్డింగ్లో పైన పైన ఉంటాయి. అది ఎక్సైట్ మాల్, అది పెద్దది అక్కడ కనిపిస్తుంది కదా, అది ఎక్సైట్ మాల్. కువైట్లో మనకు దొరకని కార్లు ఉండవు, అన్నీ చూడేది మెర్సిడెస్ బెంజ్. ఇది ప్రతి కార్ ఉంటుంది, ప్రతి కంపెనీ కార్ ఉంటుంది. షూయాక్లోకి వెళ్తే ఎన్ని కంపెనీలు ఉన్నాయో
అన్ని కంపెనీ కార్లు అయితే మనకు షువేక్లో దొరుకుతాయి, షువేక్ అనే ఏరియాలో. అండ్ ప్రతి ఒక్కటి ఏ ఏ కంట్రీలో ఏ ఏ బ్రాండ్స్ ఉన్నాయో బట్టలు, ప్రతి ఒక్కటి కువైట్లో ఆ బ్రాండ్స్కి సంబంధించిన ఇవి అయితే ఉంటాయి ఖచ్చితంగా. వాటి బ్రాంచెస్ అయితే కువైట్లో కూడా ఉన్నాయి. అండ్ చూడండి కార్లు మొత్తం ఎలా పార్క్ చేశారు. ఇది పార్కింగ్ కాదు కానీ వాళ్ళు పార్కింగ్ చేసేసారు, ఫుట్పాత్ పైకి ఎక్కించి పార్కింగ్ చేసేసారు. పోలీసు వస్తే ఖచ్చితంగా ఫైన్ వేస్తాడు వీళ్ళకి. అండ్ కువైట్లో ఇట్లా రోడ్లు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆగి ఇట్లా బండ్లు వస్తున్నాయో లేదో చూసుకొని మనం రోడ్డు అయితే దాటాలా. ఎందుకంటే ఇట్లా చూడకుండా ఏదన్నా రోడ్లు దాటామనుకో ఒక్కొక్క బండి చిన్న స్పీడ్ రాదు, ఒక్కొక్కటి 100, 120 అంత స్పీడ్లో అయితే వస్తూ ఉంటాయి. అందుకు చాలా జాగ్రత్తగా చూసుకొని రోడ్డు అయితే క్రాస్ చేయాలా. చూడండి మొత్తం ఇక్కడ చూడండి, ఇది గేమింగ్ షాప్ కానీ టీవీ, ఎల్ఈడి టీవీ చూడండి ఎంత పెద్దగా ఉందో. పెట్టుకుంటే ఇండియాలో ఒక రూమ్ అంత ఉన్నది, ఫ్రిడ్జ్లు ఇవి, టచ్ హిటాచి అంట. ఇవన్నీ మొత్తం షాపులే, ఇట్లా అన్నీ వరుసగా ఉంటాయి షాపులు చూడండి. ఇట్లాంటి షాపులలో వర్క్స్ దండిగా దొరుకుతాయి, చాలా దొరుకుతాయి. బయట వీసా వచ్చిన వాళ్ళకి, ఏదన్నా ఖాదీం వీసా వచ్చిన వాళ్ళకి హెల్పర్ గానో ఇట్లాంటి షాపులో, లేకపోతే కొంచెం చదువుకుంటే కంప్యూటర్ వర్క్ గానో అకౌంటెంట్గా క్యాషియర్గా కస్టమర్ డీల్ చేసే వర్క్లు, కస్టమర్ సర్వీసెస్, ఇట్లాంటి జాబ్స్ అన్నీ ఇక్కడ చాలా దొరుకుతాయి చూడండి. ఇప్పుడు నేను వచ్చిన దారిలోనే ఎన్ని షాపులు ఉన్నాయో, ఇట్లయితే మొత్తం అన్ని షాపులు ఎక్కువ బిజినెస్ మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది కువైట్లో, అందుకని ఇక్కడ జాబ్స్ అనేటివి బాగా దొరుకుతాయి చూడండి. ఎన్ని షాపులు ఉన్నాయి మొత్తం, ఏసీకి సంబంధించి ఫ్రిడ్జులు ప్రతి ఒక్కటి. ఇంకా చూడండి గ్యాప్ లేకుండా బళ్ళు తిరుగుతూనే ఉంటాయి, ఇంకా నైట్ కదా ఇంకా తిరుగుతూనే ఉంటారు చూడండి. ఖచ్చితంగా సిగ్నల్ అనేది మెయింటైన్ చేయాలి ఇక్కడ, సిగ్నల్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అక్కడ కనిపిస్తుంది కదా అది ఎక్సైట్ మాల్, అది దాంట్లో చాలాసార్లు వీడియో తీశాను నేను, మొబైల్స్ అవన్నీ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్. దానికి ఆపోజిటే అది మసీదు, మా ఆఫీస్ అదో అక్కడ, అది మా ఆఫీస్, అక్కడ మా ఆఫీస్ అది. ఇది రౌండప్ బోర్డు, ఇది దవార్ సాదిక్, ఇది ఇక్కడే ఈ ఏరియాలోనే నేను ఉండేది. దవార్ సాదిక్ రౌండప్ బోర్డు హవేలీ ఇది. చూడండి షాపులు ఎన్ని ఉన్నాయో మొత్తం, చూడ ఐరన్ బాక్సులు చూడండి, ఫ్రిడ్జులు రూమ్ హీటర్లు ఎన్ని షాపులే మొత్తం. ఎన్ని కావాలండి అన్ని జాబ్స్ దొరుకుతాయి కోవిడ్లో. కానీ కాకపోతే ఫస్ట్ మెయిన్ మనకు కావాల్సింది వీసా, నేను అదే చెప్పేది, ఫస్ట్ వీసా అనేది ఇంపార్టెంట్. వర్క్ అనేది కువైట్లో ఎలా అయినా దొరుకుతుంది, ఇంత పెద్ద కువైట్లో ఇన్ని షాప్స్లో మనకు వర్క్ దొరకదా చెప్పండి, ఈజీగా దొరుకుతుంది వర్క్. అండ్ ఇట్లా 70% సేలు, అది కూడా కువైట్లో అన్నీ నేర్చుకున్నారు కువైట్లో కూడా. ఎక్కడ ఎక్కడ చూసినా బిజినెస్ స్కిల్స్ అనేటివి పెరిగిపోయినాయి ఇప్పుడు చూడండి. కోళ్ళు కాలుస్తున్నారు చూడండి, తిరుగుతూ ఉంటాయి ఇంకా కోళ్ళు, కాల్చిన కోళ్ళు అవి. ఇవి వీటిల్లో కాల్చినట్టు అంత టేస్ట్ ఉండదు కానీ బొగ్గుల మీద కాల్చిన కోళ్ళు అయితే చాలా టేస్ట్ ఉంటాయి, అది నాకు చాలా ఇష్టం. దాన్ని ఇక్కడ జిజాజ్ ఫెహమ్ అంటారు, జిజాజ్ ఫెహమ్ నాకు బాగా ఇష్టం. దాంతోపాటు కుబూస్ అవి ఇస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇక్కడే అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఆ బిల్డింగే నేను ఉండేది చూడండి. వెహికల్స్ ఎంత ఫుల్ రష్ ఉన్నాయో నైట్ టైం కదా, ఇప్పుడు ఫుల్ రష్ టైం ఇప్పుడు, ఎందుకంటే అందరూ డ్యూటీస్ నుంచి ఇంటికి రూమ్కి అయితే వెళ్తుంటారు. ఫోర్డ్ కార్ ఇది, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి ఇక్కడ చూడండి. ఇది మెయిన్ రోడ్, ఇది స్ట్రీట్ రోడ్ కాదు, అందుకే బస్సులు అన్నీ తిరుగుతున్నాయి. అండ్ ఇది మొత్తం పార్కింగ్ ఏరియా, ఇది పార్కింగ్ ఏరియా. ఇలా మొత్తం ఇది పార్కింగ్, ఎక్కడన్నా షాప్లోకి వెళ్ళాలా ఆ పక్క షాప్లోకి వెళ్ళాలంటే ఇక్కడ పార్కింగ్ చేసుకొని వెళ్ళచ్చు. అక్కడంతా చూడండి కంటైనర్లు, అవి వాటిల్లో మొత్తం స్టాక్ వస్తుంది ఏమన్నా గూడ్స్ షిప్లో నుంచి, అట్లా కంటైనర్ అది. చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో, జస్ట్ సరదాగా చేశా, జస్ట్ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో జస్ట్ అక్కడికి వెళ్ళా, వచ్చేటప్పుడు దారిలో ఒకసారి చూపిద్దామని జస్ట్ క్యాజువల్గా తీసిన. అండ్ మీకు మంచి మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఖచ్చితంగా నేను
ఇంకా ముందు ముందు చాలా చేస్తా మీరు చేయాల్సింది ఒకటే నా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థాంక్యూ సో మచ్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బై జై హింద్